తెలంగాణ ప్రజలందరికీ నా నమస్కారం. ఎంపీ ఎలక్షన్లలో పోటీ చేసిన ప్రధానంగా పార్టీలకు ఒక మేనిఫెస్టో అనేటివి గమనించండి. ప్రతి ఒక్క పార్టీ మేనిఫెస్టోలో కొన్ని అంశాలు ఉంటాయి, ఆ అంశాలను బాగా గుర్తించండి. గుర్తించినప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి ఆ అంశాన్ని పాటించలేనప్పుడు ఆ వ్యక్తిని గల్లపట్టి అడిగే ఆలోచన మనకు కలిగే ఉండాలి. ఎందుకంటే ఆ మేనిఫెస్టోలో ఉన్న ప్రతి ఒక్క పని ప్రతి పౌరుడికి అడిగే అధికారం ఉంటుంది కాబట్టి అలాంటి విషయాలు మాత్రం గమనించి క్రమశిక్షణతో క్రమ పద్ధతిలో మంచిగా ఆలోచన చేస్తూ మంచి విషయాలను కొద్దిగా ముందుకు తీసుకుపోయి ప్రభుత్వాలను నిలదీసే అధికారంలో నిలదీసే వ్యక్తులుగా మారి, ఎందుకంటే రానున్న రోజుల్లో ఈ ప్రజలందరినీ మందుకు సారసీసలకు బానిసలుగా చేసి ఆ వ్యక్తులను మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేకపోతున్నారు కొంతమంది కొన్ని పార్టీలు మాత్రం. ఆ మేనిఫెస్టోలో ఉన్న వర్కులు కూడా చేయలేని వ్యక్తులుగా నిరాశగా ఉంటున్నప్పటికీ కూడా మన ప్రజల్లోంచి కనీసం ఒక వ్యక్తి చలనం లేని వ్యక్తులుగా మారుతూ ఉన్నారు. ఆ వ్యక్తులకు తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా ముందుకు వెళ్తుందని నా యొక్క ఆలోచన, నా యొక్క ఆసక్తి కూడా అలా జరగాలని మన ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ మేనిఫెస్టో మాత్రం మనకు ఇంపార్టెంట్. మేనిఫెస్టో ఏదైతే చేస్తానని హామీలు ఇస్తారో ఆ మేనిఫెస్టోలో ఉన్న పనులు మాత్రం ఖచ్చితంగా చేయవలసింది. వాళ్ళు చేయలేరంటే మనం సెంటర్గా మన హైకోర్టులో పిటిషన్ వేసి మనం వాళ్ళకి సమాధానాలు ఇవ్వమని మనం క్వశ్చన్స్ వేయచ్చు. అలాంటి కొద్దిగా ఆలోచన చేసుకుంటూ మన ప్రజలందరినీ గమనించాలని నా యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆసక్తి చూపెట్టాలని నా యొక్క విన్నపం. అందరికీ జై భీమ్, నమస్కారం.